వింటుంటే రేడియో సిటీ 91.1. నేను ఆర్జే అనూష. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ టేస్ట్ ఆఫ్ హైదరాబాద్. ఈరోజు మనం హైదరాబాద్ లో ఉండే ఒక ఐకానిక్ కేఫ్ కి వచ్చేసాం. అదే ద రామేశ్వరం కేఫ్. ఇది జాన్ లోనే స్టార్ట్ అయింది, కానీ దీనికి ఉన్న క్రేజ్ మాత్రం అల్టిమేట్ ఉందన్నమాట. సో అస్సలు ఆలస్యం చేయకుండా మన రామేశ్వరం కేఫ్ లో ఏమేమి ఉన్నాయి, హైలైట్స్ ఏంటి అన్ని నేను షేర్ చేసేసుకుంటా. లెట్స్ గెట్ స్టార్టెడ్. చూసారు కదా ఇక్కడ ఫుడ్. నాకైతే మాత్రం వీటన్నిటిని ఇట్లా పెట్టుకుని నీతో మాట్లాడాలంటే చాలా కష్టంగా ఉంది. సో ఫస్ట్గా ఒక్కొక్కటి టేస్ట్ చేద్దాం. దీంతోపాటు ఇంకా చాలా ఐటమ్స్ కూడా వస్తున్నాయి. నేనైతే నా బొజ్జ ఖాళీ పెట్టుకుంటున్నాను తినడానికి. సో ఫస్ట్గా వీలైతే ఈ మసాలా వడని ఇంట్రడ్యూస్ చేశారనమాట. చూడ్డానికి చాలా సన్నంగా, అండ్ మోర్ ఓవర్ జనరలీ మనం బయట మసాలా వడ తిన్నప్పుడు ఏంటంటే మసాలా అనేది కనిపించదు, కానీ ఇక్కడ వెల్లుల్లిపాయలు, అల్లం, మిరపకాయలు ఇవన్నీ మంచి సాలిడ్ కనిపిస్తున్నాయి. అమేజింగ్ ఉంది. ఇట్స్ గాట్ ద పంచ్ ఆఫ్ ఫ్లేవర్స్ అబ్బా. అంటే లోన ఎట్లుందంటే పైన అంత క్రిస్పీ క్రిస్పీ ఉంది. లోన మంచి మసాలా స్టఫింగ్ ఉందన్నమాట. ఇక్కడ ఒక చట్నీ ఉంది. కొబ్బరి అండ్ పుదీనా చట్నీ ఐ గెస్. దిస్ ఆల్సో రెడ్ చట్నీ. రెడ్ చట్నీ కారం కోకోనట్ చట్నీ అనుకుంటా. బేసికలీ ఇప్పుడు ద రామేశ్వరం కేఫే ఇస్ ఫ్రమ్ బెంగళూరు. సో నాకు తెలిసి చట్నీస్ అన్ని కోకోనట్ బేస్డ్ ఉంటాయేమో. రెండు కోకోనట్ చట్నీసే, కాకపోతే ఒకటి కారంది అలానే ఒకటి నార్మల్ది. అండ్ ఆల్సో మసాలా వడకి మంచిగా మిరపకాయ కూడా ఇచ్చారు. ద రామేశ్వరం కేఫ్ లో ఉండే ఫేమస్ పొడి ఇడ్లీని ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాం. ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఇడ్లీ, దిస్ ఇస్ అ తట్టె ఇడ్లీ అనమాట. ఈ తట్టె ఇడ్లీని మంచిగా పొడితో ఫుల్గా ఫిల్ చేసి ఘీ వేసి అండ్ 3 చట్నీస్ కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ అ కోకోనట్ చట్నీ. ఇది కూడా కారం కోకోనట్ చట్నీ. ఇది టేస్ట్ చేసి చెప్తా. ఇది కూడా కోకోనట్ చట్నీయే, కాకపోతే ఇది నార్మల్ కోకోనట్ చట్నీ. ఇది కారంది, ఇదేమో పుదీనా మిక్స్ చేసిన కోకోనట్ చట్నీ అనమాట. అట్లా యాక్చువల్లీ చూసుకుంటే వీళ్ళు కలర్స్ అరేంజ్ చేస్తే ట్రై కలర్ అయిపోద్దేమో చట్నీస్లో. బట్ లెట్ మీ టేస్ట్ దిస్. ఇడ్లీ సో సాఫ్ట్. ఫస్ట్గా ఇడ్లీని చాలా సాఫ్ట్గా కట్ అయింది. దిస్ ఇస్ టు డై ఫర్. గ్రాబ్ జెనరస్ అమౌంట్ ఆఫ్ చట్నీ. అండ్ దెన్ టేస్ట్. ఐ లవ్ విత్ ఇట్. సో ఇప్పుడైతే ద రామేశ్వరం కేఫ్ లో ఉండే పులిహోర టేస్ట్ చేద్దాం. దీని గురించి అయితే చాలానే విన్నాను అండ్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మనం తెలుగు సైడ్ పులిహోర అంటాం, కానీ ఇక్కడ పులిహోరే ఉండే లైక్ బెంగళూరు నుంచి కదా. సో ఇక్కడ మంచిగా జీడిపప్పు లేసి ఉన్నాయి. ఓకే, అండ్ కొబ్బరి ముక్క కూడా ఉంది. అండ్ మంచిగా మిరపకాయ కూడా ఇచ్చినారు. అమేజింగ్ ఉంది. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ టేస్ట్. కొంచెం స్వీట్గా ఉంది, కొంచెం ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ ఫ్లేవర్స్. మిరపకాయతో టేస్ట్ చేయండి, బ్యాలెన్స్ అయిపోద్ది. ఓ మై గాడ్, దిస్ ఇస్ అ మస్ట్ ట్రై. ఇప్పుడైతే మన దగ్గర గుంగూర రైస్ ఉందన్నమాట, టేస్ట్ చేద్దాం. Thank you.
చాలా చాలా కమ్మగా ఉంది. మన ఆంధ్ర తెలంగాణ సైడ్ గోంగూర రైస్ కి కర్ణాటక సైడ్ గోంగూర రైస్ కి చాలా డిఫరెంట్ ఉంది అన్నమాట. వీళ్ళు ఇక్కడ మంచిగా చట్నీ చేసి మంచిగా కలిపేసి యూనో హ్యాండ్ టాస్ చేసినారు. అండ్ వన్ మోర్ థింగ్ యాక్ట్ టెల్ యూ ఏంటి అంటే, ఇందులో ఘీ యాడ్ చేసినట్టున్నారు. దిస్ ఇస్ లైక్ టు ద నెక్స్ట్ లెవెల్. నాకైతే బిర్యానీ తిన్న ఫ్లేవర్ వస్తుంది. టేక్ అ లిటిల్ కర్డ్ అండ్ సిసిసి. ఈ గోంగూర రైస్ లో ఎండి మిరపకాయలు ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఇప్పుడైతే మనం ఘీ రైస్ టేస్ట్ చేద్దాం. అయితే ఘీ రైస్ రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేశారనమాట రామేశ్వరం కెఫే హైదరాబాద్ లో. అండ్ ఆల్సో ఈ వడ అలానే రసం ఇడ్లీ కూడా రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేశారు. రసం ఇడ్లీకి అయితే మస్తు టాక్ ఉంది, ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఇది ఎలా ఉందో ఏంటో టేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఇది రైస్ చూద్దాం. అమేజింగ్ ఉంది. బగారా రైస్ ఫీల్స్ ఉన్నాయి. వెజ్ కుర్మా ఇస్తారు దీనికి కాంబినేషన్గా ఫ్రైడ్ అనియన్స్తో. నన్ను వదిలేసేలా తింటూనే ఉంటానేమో. మధ్యాహ్నం లంచ్ టైంలో వచ్చి ఇఫ్ యూ ఆర్ వెజిటేరియన్, ఐ మీన్ ఇఫ్ యూ ఆర్ నాన్ వెజిటేరియన్ బట్ ఆ రోజు వెజ్ తినాలని ఫిక్స్ అయినప్పుడు ఇది డెఫినెట్గా ట్రై చేయండి. అమేజింగ్ ఉంది. ఇప్పుడైతే మన దగ్గర పుదీనా మసాలా దోశ ఉందన్నమాట. చూసుకున్నట్టయితే దోశ చాలా క్రిస్పీగా ఉంది, లోన మసాలా ఉంది, ఇదంతా పుదీనా మంచిగా స్ప్రెడ్ చేశారు. అయితే ఇది ఘీతో కాదు బటర్తో స్ప్రెడ్ చేస్తున్నారనమాట. బిఫోర్ ఐ టేస్ట్ ద దోశ ఐ వాంట్ టు టేస్ట్ ద సాంబార్. నైస్ యా. సో ఇందాక 3 చట్నీస్ అన్నాను కదా, ఒకటేమో కోకోనట్ చట్నీ, ఇంకోటేమో వచ్చి పీనట్ చట్నీ అండ్ ఇంకోటి పుదీనా చట్నీ అనమాట. సో మార్నింగ్ టైమ్స్ జనరలీ పుదీనా చట్నీ ఉంటుంది, లేదు అంటే ఈవినింగ్స్ మీకు టొమాటో చట్నీ అవైలబుల్ ఉంటుంది. ఆహా, దోశ ఎంత క్రిస్పీ ఉందో తెలుసా, అమేజింగ్ ఉంది. థిక్గా ఉంది, క్రిస్పీ ఉంది, సాలిడ్ ఉంది. అసలు మంచిగా చట్నీలో పెట్టుకుంది. క్రిస్పీగా సాఫ్ట్గా పుదీనా పంచ్ ఉంది. ఇలా పెడుతుంటే యూ కెన్ ఫీల్ ద బటర్. ఓ మై గాడ్, యూ గైస్ ఆర్ గోనా లవ్ దిస్. దిస్ ఇస్ అ మస్ట్ ట్రై. మసాలా రవ్వ దోశని టేస్ట్ చేయబోతున్నాం. యాక్చువల్లీ షూట్ చేయకముందు నుంచి కూడా తినేస్తున్నాను అనమాట. ఎక్కడైనా సరే మసాలా దోశ అన్న వెంటనే రవ్వ మసాలా దోశ లైక్ దోశలోన మసాలా పెట్టిస్తారు. కానీ ఇక్కడ మంచిగా కర్రీ పెట్టి దానిపైన ఎంత బటర్ వేసారో చూసారా, దెర్ ఇస్ అ జనరస్ అమౌంట్ ఆఫ్ బటర్ హియర్. సో కోకోనట్ చట్నీ, పల్లీ చట్నీ, అట్లానే టొమాటో చట్నీ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్గా నేను దోశ మంచి క్రిస్పీ ఉంది, సన్నం ఉంది, ఇట్లా కర్రీ పెట్టుకుని మంచిగా బటర్ తీసుకుని ఇలా టొమాటో చట్నీలో కాస్త అద్దుకుని వీ విల్ హ్యావ్ ఇట్. సిటీలో ఐ థింక్ ఇట్స్ గోనా బి మై ఫేవరెట్. యా, చాలా నచ్చేసింది నాకైతే మాత్రం. జస్ట్ దిస్ క్రిస్ప్ ఆఫ్ దిస్ రవ్వ దోశ అండ్ దిస్ బటర్ అండ్ దిస్ కర్రీ, హెవెన్ ఉంది. ఐ గాట్ మై పైపింగ్ హాట్ అనియన్ పకోడా హియర్. ఇక్కడ అసలు ద రామేశ్వరం కేఫ్లో ఈవినింగ్ అవ్వగానే మంచిగా పకోడీలు, బజ్జీలు, ఆలు బోండా ఇవన్నీ దొరుకుతాయన్నమాట. నాకైతే ఇప్పుడే ధనంజయ్ హూ టేక్స్ కేర్ ఆఫ్ దిస్ రామేశ్వరం కేఫ్ హ్యావ్ గివెన్ మీ దిస్ హాట్ హాట్ పైపింగ్ పకోడా టు టేస్ట్. సో టేస్ట్ చేద్దాం.
గాడ్. మంచి ధనియా ఫ్లేవర్ ఉంది. ఐ కెన్ ఆల్సో సీ దిస్ కొరియాండర్ హియర్. ఉల్లిపాయల పకోడాని ఇంత క్రిస్పీగా నేను ఎక్కడా తినలే. అంటే అనియన్ గట్టి పకోడి ఎప్పుడు గట్టిగా ఉంటుంది కదా, ఇది మాత్రం చాలా క్రిస్ప్గా సాఫ్ట్గా చక్కగా బ్రేక్ అవుతూ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడైతే మన దగ్గర అన్నపూర్ణ థాలి ఉందన్నమాట. చూడ్డానికి అన్నపూర్ణ థాలి ఎంత నిండుగా ఉందంటే పేరులాగే మొత్తం సెట్ అయిపోయి ఉండే. సో ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ 20 ఐటమ్స్ ఉన్నాయి థాలిలో. వైట్ రైస్, పులియోగరే, ఘీ రైస్, అట్లానే దిస్ ఇస్ లైక్ అక్కి రొట్టి అన్నమాట. అండ్ మంచిగా కర్రీస్ కూడా ఉన్నాయి నాకు తెలిసి. మునక్కాడ కర్రీ, దొండకాయ కర్రీ, బ్లాక్ ఐ పీస్, తర్వాత ఇంకేవో కొన్ని కర్రీస్ ఉన్నాయి. పప్పు ఉంది, సాలడ్ ఉన్నట్టుంది ఇక్కడ. చాలా మంచిగా ఈ సాలడ్ కూడా పెసరపప్పు, క్యూకుంబర్, కొబ్బరి అంతా వేసి పెట్టినారు. నైస్. ఇక్కడ ఒక స్వీట్ పిక్కిల్ రోటి పచ్చడి అండ్ ఆల్సో ఈ మిరపకాయతో పాటు ఉప్పు మిరపకాయ కూడా ఉందన్నమాట. సో అక్కి రొట్టి ఇస్ జనరలీ లైక్ యూనో కన్నడ ఫేమస్ రొట్టె అన్నమాట ఇది. సో మీకు టేస్ట్ చేసి మనకి తెలంగాణలో సర్వపిండి ఎంత ఫేమస్, అలానే కర్ణాటకలో కూడా ఇది అంతే ఫేమస్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అది కూడా వేడివేడిగా తిన్నప్పుడు ఇంకా బాగుంటుంది. ఆల్సో ఇదంతా కూడా తినాలి అంటే ఆరామ్సే ఖాళీ బొజ్జుతో రావాల్సిందే. అండ్ అమర టేస్ట్ ది స్వీట్. నాకు తెలిసి ఇది పాయసం సేమియా సార్ట్ ఆఫ్ థింగ్. టేస్ట్ చేద్దాం. అమేజింగ్ ఉంది. బెల్లం పాయసం అన్నమాట. మాటలు లేవు. ఐ లవ్ ఇట్. సరే ఇప్పుడైతే మన దగ్గర చక్కగా పెసరట్ ఉందన్నమాట. ఆంధ్ర సైడ్లో పెసరట్ ఉప్మా ఎంత ఫేమస్, అండ్ తెలంగాణ సైడ్లో పెసరట్ మీద మంచిగా అల్లం వేసి తింటారు మిరపకాయలు వేసుకుని. కానీ కర్ణాటక స్టైల్లో ఒక మూడు చట్నీలు ఇచ్చారు. కోకోనట్ చట్నీ, పల్లీ చట్నీ, టొమాటో చట్నీతో పాటు ఈ కుర్మా కర్రీ కూడా ఇచ్చారనమాట. సో దిస్ ఇస్ హౌ ది ఈట్. అండ్ చూడడానికి చాలా డెలిషియస్ ఉన్నాయి. ఐఎమ్ లైక్ యునో సూపర్ లవింగ్ ద టేస్ట్ ఆఫ్ ఎవ్రీ ఐటమ్ హియర్. స్పెషల్గా యునో అక్కి రొట్టి తినబోతున్నాం అనమాట. ఎందుకు అంటే దిస్ ఇస్ ద మోస్ట్ చెరిష్డ్ డిష్ డౌన్ ది సౌత్. కర్ణాటకలో అయితే చాలా ఫేమస్. లిటరీ చెప్పాలంటే ద రామేశ్వరం కేఫ్లో అన్నీ కూడా మంచి నాటి స్టైల్ ఉన్నాయి. నాకైతే చాలా చాలా నచ్చేస్తున్నాయి. సో దిస్ ఇస్ జనరస్ ఆఫ్ బటర్ పుట్ ఇన్ టు ఇట్. మంచిగా బటర్తో ఉన్న అక్కి రొట్టిని. సో ఈ టొమాటో గుజ్జు ఇచ్చారు, కొబ్బరి చట్నీ ఇచ్చినారు, అట్లానే ఏమంటారు చట్నీ పౌడర్ ఇచ్చినారు అన్నమాట. ఫస్ట్ ఇట్లా టొమాటో గుజ్జుతో ట్రై చేద్దాం. టొమాటో గుజ్జు ఇస్ వెరీ బ్యాలెన్సింగ్, స్వీట్గా, మైల్డ్గా, ఇట్స్ రియలీ నైస్. కమింగ్ టు దిస్, ఆల్ రైట్, నెక్స్ట్ లెవెల్ ఉంది. జనరలీ ద రామేశ్వరం కేఫ్కి వచ్చి ఇడ్లీ, యునో దోశ ఇవన్నీ కామన్గా ఆర్డర్ ఇచ్చేవే అబ్బ, అక్కి రొట్టిని ట్రై చేయండి. హైదరాబాద్లో ఎక్కడా కూడా మీకు ఇట్లాంటి అక్కి రొట్టి అయితే దొరకదు. జనరలీ అక్కి రొట్టి దొరకడమే ఎక్కువ, బట్ దిస్ వన్ ఇస్ అమేజింగ్. సో ఇదైతే సేఫ్రన్ కేసరి బాత్ అనమాట. లాస్ట్గా డెజర్ట్ ఎండ్ చేద్దామని ఫిక్స్ అయినా వేడి వేడిగా ఉంది. చాలా బాగుంది. నాకు పైనాపిల్ ఫ్లేవర్ తెలుస్తుంది యాక్చువల్లీ కేసరి బాత్లో. మైల్డ్గా ఆమండ్స్, క్యాష్యూస్ అండ్ లోడ్స్ ఆఫ్ ఘీ.
చాలా సాఫ్ట్ ఉంది అండ్ ఐమ్ ట్రయింగ్ ఫర్ దిస్ క్యాషూ టు కమ్. వచ్చింది చాలా చాలా బాగుంది. రేడియో సిటీ టేస్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటూ ద రామేశ్వరం కేఫ్ కి అయితే వచ్చేసాం కదా. మాధాపూర్ లో ఉండే ఈ రామేశ్వరం కేఫ్ అయితే మాత్రం అమేజింగ్ గా ఉంది, అందులో డౌటే లేదు. ఫస్ట్ గా మీరు చూసుకుంటే అంబియన్స్ అంతా కూడా చాలా అంటే చాలా అథెంటిక్ గా చాలా నచ్చేసింది నాకు. స్టార్టింగ్ అయితే నేను ఏదో ఒక టెంపుల్ లో ఎంటర్ అవుతున్నానేమో అన్న ఫీల్ లో ఉన్నాను. ఆ తర్వాత ఫుడ్ విషయానికి వస్తే లిటరలీ హైదరాబాద్ లో నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేని ఫుడ్ అయితే టేస్ట్ చేశాను. బియట్ అక్కి రొట్టి కానివ్వండి, లేదు అంటే ఇడ్లీ రసం, ఆరెల్స్, దిస్ వడ, ఇవన్నీ కొత్త కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఘీ రైస్ అండ్ ఆల్ చాలా బాగున్నాయి. అండ్ పులియోగరే హ్యాస్ గాట్ ఎ సెపరేట్ ఫ్యాన్ బేస్. అండ్ అన్నపూర్ణ తాలి, ఐ మీన్ లుక్ యాట్ ఇట్, అసలు డెలిషియస్ ఉంది. అండ్ ఆ పేరు అయితే ఎంత నిండుగా ఉంటుందో ప్లేట్ కూడా అంతే నిండుగా ఉంది. ఒక్కొక్క డిష్ స్పెసిఫిక్గా చెప్పాలంటే నాకైతే అసలు వాట్ ఆర్ టాప్ పిక్స్ అనూష అంటే మాత్రం నేను ప్రతిసారి టాప్ 3, టాప్ 2, టాప్ 1 అట్లా చెప్తాను కదా. ఇక్కడ అన్నీ కూడా టాప్ టైర్ ఉన్నాయి. యూ డెఫినెట్లీ హ్యావ్ టు కమ్ టు ద రామేశ్వరం కెఫే అట్ మాధాపూర్ హైదరాబాద్ అండ్ టేస్ట్ ఎవ్రీథింగ్. ఐ థో లవ్డ్ ఇట్. సో దాట్స్ ఇట్. మరి ఈ వీడియో అయితే నీకు నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రేడియో సిటీ ఇండియా. నేను ఆర్జే అనూష.